లక్షలాది మందికి తాగు సాగునీరు అందించే అఖండ గోదావరి కాలుష్యం బారిన పడుతోంది. రాజమండ్రికి ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరిలో వ్యర్థాలు, మురుగునీరు, ప్లాస్టిక్ కలవడంతో దక్షిణ గంగ కలుషితమవుతోంది. గోదావరికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. కాలుష్యం లేని స్వచ్ఛ గోదావరి దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శతాబ్దాల చరిత్ర ఉన్న రాజమండ్రి వాసులకు మాత్రం స్వచ్ఛమైన నీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. నగరం నుంచి వెలువడే వ్యర్థ జలాలు, పేపర్ మిల్లులో ప్రాసెసింగ్ తర్వాత వెలువడుతున్న కలుషిత నీరు నేరుగా గోదావరిలో కలిసిపోవడంతో పొల్యూషన్ స్థాయి తీవ్రంగా ఉంటోంది. ఏపీ పేపర్ మిల్లు వల్లే నది కలుషితమవుతోందంటూ స్వచ్ఛంద సంస్థలు, స్థానిక నేతలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 500 టన్నుల పేపర్ ఈ మిల్లులో ఉత్పత్తి అవుతోంది. అదే స్థాయిలో వ్యర్థాలు బయటకు వస్తున్నాయి. కాలుష్య నియంత్రణ బోర్డు కూడా దీనిపై సీరియస్ అయినా యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అయితే నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు కొంతమంది శాంతియుతంగా పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు. నేను నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం రాజమండ్రిలో ప్రజలందరూ కూడా తాగడానికి మంచినీరు కావాలి, అలాగే స్నానం చేసడానికి శుభ్రమైన వాటర్ కావాలనే ఉద్దేశంతో నేను ఈ రిలే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇప్పుడు మా ఉద్దేశం పేపర్ మిల్లు ముయ్యటం కాదండి. పేపర్ మిల్లు మాకు ఒక తల్లి లాంటిది. రాజమండ్రిలో పెద్ద ఇండస్ట్రీ, 6000 మందికి ఉపాధి కల్పిస్తుంది. పేపర్ మిల్లు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలనేది మా కోరిక. నేను కోరేది ఏంటంటే మీరు ఎక్కడో 6 కిలోమీటర్ల 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటనగర్ తూర్పు లంకలో ఈ ఎఫ్లెంట్ కలుపుతున్నారు. నేను కోరేది ఏంటంటే పేపర్ మిల్ దగ్గర నుంచి ధవలేశ్వరం ఆనకట్టుకి అవతల ఎఫ్లెంట్ తీసుకెళ్లి కలపమని కోరుతున్నాం. 5 లక్షలకు పైగా నివసిస్తున్న రాజమండ్రి వాసులకు కాలుష్యం లేని స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి రాజమహేంద్రవరం సిటీకి 100% ట్రీటెడ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఒక 55 MLD ఆఫ్ ప్లాంట్ ని మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ 55 MLD ప్లాంట్ ఒకవేళ మనకు ఉంటే ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ 30 MLD కూడా ఉంది కాబట్టి 100% ట్రీట్ చేసినటువంటి వాటర్ ని, అంటే మనం యూజ్ చేసిన వాటర్ నే మళ్ళీ ట్రీట్ చేసి గోదావరికి వెళ్లే విధంగా మనం ఎస్టీపీస్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇప్పటికే 88 కోట్ల రూపాయల శాంక్షన్ మనకు వచ్చింది. ఒక 35 crores అందులో స్టేట్ కాంట్రిబ్యూషన్ కింద, 55 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషన్ కింద. అప్పటికే ఫైల్ కూడా మనము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి రీచ్ అయింది. మేబీ విత్ ఇన్ ఎ వీక్స్ టైమ్ లో అది మనకు శాంక్షన్ అయ్యి వస్తే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకుని ఒక 1 ఇయర్ లో కంప్లీట్ చేసుకుని 100% సివరేజ్ ట్రీటెడ్ సిటీ కింద రాజమండ్రి కన్వర్ట్ కాబోతుంది. నీటిని శుద్ధి చేసేందుకు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు ఎంపీ భరత్ రామ్. వ్యర్థ జలాలను ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన విడిచిపెట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. టీపీస్ ని యొక్క నిర్మాణం తీసుకుని దాంతో 100% ట్రీటెడ్ వాటర్ ని గోదావరిలో కలిపే విధంగా చర్యలు తీసుకుంటాం. రెండో అంశము సీవేజ్ వాటర్ ఏదైతే గోదావరిలో కలుస్తా ఉన్నదో దాన్ని పూర్తిగా చెక్ పెట్టే విధంగా, పూర్తిగా అరికట్టే విధంగా ఈ యొక్క ఎస్టీపీస్ నిర్మాణం కూడా ఎన్ఆర్సీడీ ప్రాజెక్ట్ లో మనకి వర్కౌట్ అవుతుంది. దీనికి అంతటికీ కూడా ఒక కాంప్రహెన్సివ్ గా ఒక ప్లాన్ తీసుకుని ఒక డిపిఆర్ కూడా తయారు చేస్తున్నాము. ఈ పేపర్ మిల్ కి సంబంధించి ఏవైతే ఎఫ్లియెంట్స్ వస్తున్నాయో దాంతో పాటు డొమెస్టిక్ సీవేజ్ ఏదైతే వస్తున్నాయో ఈ 1 నాట్లకి ఒక డెడికేటెడ్ ఛానల్ ని నిర్మాణం చేసి ఆ డెడికేటెడ్ ఛానల్ లో రిఫైన్ చేసిన వాటర్, ట్రీట్ చేసిన వాటర్ ని ఆ డెడికేటెడ్ ఛానల్ లోకి పంపించి అక్కడి నుంచి ధవళేశ్వరం బరాజ్ తర్వాత ఒక లంక గ్రామాలు తీసుకుని వచ్చి, ఒక లంక ఏరియాలు తీసుకుని వచ్చి ఆ లంకల్లోనే ఆ వాటర్ ని పంపించి ఇవాపరేట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము. గోదావరిలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వేయకూడదంటూ యాత్రికులకు అవగాహన కల్పిస్తోంది అధికార యంత్రాంగం. ఘాట్ల దగ్గర్లో వ్యర్థాలను ఏరివేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. నమామి గోదావరి ప్రాజెక్టు నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటోంది. మొత్తం మీద స్వచ్ఛ గోదావరి దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజమండ్రిలో గోదావరి కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఒకవైపు కేంద్రం నుంచి నమామి గోదావరి ప్రాజెక్టు కింద 88 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదలయ్యాయి. దీనికి రాష్ట ప్రభుత్వం కూడా తనవంతు కాంపోనెంట్ ని కలిపి ఈ గోదావరి ప్రక్షాళనకు నడుం కట్టింది. దీనికి సంబంధించిన చర్యలు కూడా త్వరలో ప్రారంభమవుతాయని
ప్రజా ప్రజలు చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ నుంచి ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను అధికంగా ఏర్పాటు చేసి ఆ నీటిని నేరుగా గోదావరిలో కలపకుండా పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేసిన తర్వాత దాన్ని దిగువ ప్రాంతంలో కలిపే విధంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు రాజమండ్రిలో గోదావరి కాలుష్యానికి ప్రధాన కారణమైన పేపర్ మిల్లుకు సంబంధించి ఒక డెడికేటెడ్ ఛానల్ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ ఛానల్ ఏర్పాటు చేసి గోదావరి కలుషితం కాకుండా ఆ వ్యర్థాలను బయట ప్రాంతాల గోదావరిలో లంకలకు తరలించి అక్కడి నుంచి నేరుగా తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండు గాని పూర్తయితే యుద్ద ప్రాతిపదిక మీద రాజమండ్రి వాసులకు పరిశుభ్రమైన నీరు అందే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా అతి త్వరలోనే చర్యలు చేపడతారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి వెడిజెంట్ మొదటి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.